أدي وغارو،
పేదల గురించి తగలబెట్టిన రెవెన్యూ డిపార్ట్మెంట్ డౌన్ డౌన్ పేదల గురించి తగలబెట్టిన రెవెన్యూ డిపార్ట్మెంట్ పేదల గురించి తగలబెట్టిన రెవెన్యూ డిపార్ట్మెంట్ పేదల గురించి తగలబెట్టిన రెవెన్యూ డిపార్ట్మెంట్
రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులో భాగంగా మనం గవర్నమెంట్ ల్యాండ్ లో ఇల్లు వేసుకున్నాం. వీళ్ళందరూ కూడా ఇళ్ల కిరాయిలు కట్టలేక కుటుంబ భారాలు మోయలేక కడుపుల మంటతో పేదరికంతో మన కుటుంబాలు మోయలేక ఇక్కడ గుడిసెలు వేసుకున్నాం. మరి ఇక్కడ ఇదే కోరుటపట్టణంలో వందలాది ఎకరాలు, అదేవిధంగా గడి బుర్జు దగ్గర మద్దూరు చెరువులో హనుమాన్ వ్యాయామశాల స్థలంలో ఇంకా అనేక రకాల వెటర్నరీ కాలేజ్ దగ్గర పెద్ద ఎత్తున గవర్నమెంట్ భూములు కబ్జాలు అయిపోయినాయి. మరి పెద్దవాళ్ళు కబ్జాలు చేసి పట్టాలు ఇస్తారు, పెద్దవాళ్ళకేమో ఒక న్యాయం, పేదవాళ్ళకు ఒక న్యాయమా? కాబట్టి మేము అడుగుతున్నాం, ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకోవాలి. పూలే అంబేద్కర్ నగర్ కాలనీ వాసులందరికీ ప్రతి కుటుంబానికి 120 గజాల స్థలం ఇవ్వాలని చెప్పి ఆర్డీఓ గారికి మనము మీ అందరి తరఫున ఇక్కడ సామరస్యపూర్వకంగా 20 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నాం. సార్ దయచేసి అర్థం చేసుకోండి, వీళ్ళందరూ కూడా కోరుట్ల పట్టణానికి సంబంధించిన వీళ్ళందరూ అందరు కోరుట్ల వాళ్ళే. కాబట్టి దయచేసి ఆర్డీఓ గారు కూడా మంచి మనసుతో పేదలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగం చెప్పబడిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇచ్చిన వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ గవర్నమెంట్ ల్యాండ్ను పేదవాళ్ళకు దక్కే విధంగా, మా పోరాట కమిటీకి దక్కే విధంగా న్యాయం చేయాలని మేము మీ అందరి తరఫున ఆర్డీఓ గారికి మన పోరాట కమిటీ కన్వీనర్ మన గుమ్మడి మన రమేష్ నాయకత్వంలో, సిపిఎం పార్టీ జిల్లా కన్వీనర్ నాయకత్వంలో ఇప్పుడు మనం ఇక్కడ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వబోతున్నాం. మిత్రులారా, ఇవ్వాలే 120 గజాల స్థలాలు అందరికీ. ఆర్డీఓ గారు మాకు న్యాయం చేయాలి, ఆర్డీఓ గారు మాకు న్యాయం చేయాలి. ఏ ఆగు దిల్వాలు ఆగు కొద్దిగా. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కొంతమంది ప్రజలు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంతో మనకు సంగం శివార్లోని ల్యాండ్లో ఇళ్ల స్థలాలు కావాలని కోరడం జరిగింది. ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఇవాళ కూడా చెప్పడం జరిగింది, ప్రభుత్వం యొక్క పాలసీ విధానాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే మేము యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి వారి చిన్న రిప్రజెంటేషన్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం నుంచి ఏ ఆదేశాలు వస్తే ఆదేశాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా అంతవరకు దయచేసి ఇవన్నీ కూడా నమ్మొద్దు. ఇలాంటి ఇళ్ల స్థలాలు ఇవ్వంటే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినప్పుడే దాన్ని ఇస్తారు. కాబట్టి అనవసరంగా మీ యొక్క సమయాన్ని మీ యొక్క టైంని మీ యొక్క ఇంపార్టెన్స్ని డిస్టర్బ్ చేసుకోకండి. అక్కడికి వేరే వాళ్ళు ఎవరన్నా మధ్యవర్తి చెప్తే ఇలాంటి అపోహలకు కానీ లేకుంటే వాళ్ళు చెప్పే మాటలు కానీ అది కావద్దు. సో ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇళ్ల స్థలం ఇవ్వడానికి ప్రభుత్వం నుంచి ఇలాంటి ఆదేశాలు లేవు. కానీ వాళ్ళు 20 డేస్ నుంచి తీసుకుంటారు కదా సార్, అక్కడ 25 రోజులు దీక్ష అట్లా వాళ్ళు అంటే వాళ్ళు గత 20 రోజుల నుంచి దాని భూములు ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన రెవెన్యూ అండ్ పోలీస్ సిబ్బంది అతి ఆక్రమణ తొలగించడం జరుగుతుంది. సో అది చట్ట ప్రకారం ఏదైనా చర్యలు తీసుకుంటే చట్ట ప్రకారం బాగుంటుంది. చట్టానికి అతీతంగా చట్ట విరుద్ధంగా పనులు చేస్తే అది సరైన పద్ధతి కాదు. నేను వాళ్ళందరికీ గుర్తు చేస్తాను.